తెలంగాణ ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని మోత్కూర్ ఎంపీపీ సంధ్యారాణి రాజీనామా చేశారు. రెండున్నరేళ్ల పదవి కాలంలో ఎలాంటి నిధులు ఇవ్వలేదని, విధులు లేకుండా ఉత్సవ విగ్రహాల వల్లే ఉండాల్సి వచ్చిందని ఎంపీపీ చెప్పారు. కాబట్టి రాజీనామా చేసిన మోత్కూర్ ఎంపీపీ సంధ్యారాణి జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓకి తన రాజీనామా లేఖను సమర్పించారు. మోత్కూర్ మండల పరిషత్ అధ్యక్షురాలిగా ఎంపీపీగా ఎన్నికై గత రెండున్నర సంవత్సరాల పదవి కాలం పూర్తయింది. అయినా ఇప్పటికీ ఎన్నో విధాలుగా మేము కలెక్టరేట్ ఆఫీస్లో కానీ, మన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో కానీ ఎన్ని విధాలుగా మేము అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించినా, మాకు ఎలాంటి నిధులు విధులు అని పోరాటం చేసినా ఎలాంటి నిధులు కల్పించకపోవడం, ఇంతవరకు రెండున్నర సంవత్సర కాలంలో మేము మమ్మల్ని నమ్ముకొని మాకు ఓటేసిన ప్రజలకి ఎలాంటి న్యాయం చేయకపోవడం వల్ల, ఇలాంటి ప్రభుత్వంలో ఈ మనకున్న అధికార ప్రభుత్వంలో ఎలాంటి నిధులు ఇంకా రెండున్నర సంవత్సర కాలంలో కూడా రావు. ముందుండే రెండున్నర సంవత్సరంలో ఎలాంటి నిధులు కేటాయించలేరు మన కేసీఆర్ ప్రభుత్వంలో. ఇలాంటి పదవి ఒక ఎలాగైతే మనకి ఉత్సవ విగ్రహాల దేవుని ప్రతిష్టలకి ఎలాగైతే ట్రీట్ చేస్తున్నామో, మన ప్రభుత్వం కూడా స్థానిక సంస్థలను అలాగే ట్రీట్ చేస్తుంది. దీనికి వ్యతిరేకంగా మేము ఎంపీపీ పదవికి మా సొంతంగా మీరు రాజీనామా చేయాలనుకుంటున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఎంపీపీ వ్యవస్థల్ని, ఎంపీటీసీల వ్యవస్థలకు నిధులు మంజూరు చేయాలని, ఇంకా ఉన్న ఎంపీపీలకైనా దాని ద్వారా కొంచెం ప్రజలకి మేలు చేసే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ, ఇది నా ఇష్టపూర్తి చేస్తున్నాము, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి స్థానిక సంస్థలకు కొన్ని నిధులు కేటాయించాలి. వాళ్ళని ఉత్సవ విగ్రహాల్లో కాకుండా వాళ్ళని కూడా ఒక అధికార ప్రతినిధులాగా ట్రీట్ చేసి అన్ని రకాల నిధులు ఎలాగైతే మనకి సర్పంచులకు ఇస్తున్నారో అలాగే ఎంపీటీసీల వ్యవస్థకు కూడా నిధులు కేటాయించాలని కోరుకుంటూ సెలవు ఇస్తున్నాను. మాకు పర్టికులర్గా ఎమ్మెల్యే గారి మీద, ఎంపీ గారి మీద ఎలాంటి అభియోగాలు లేవు. కాకపోతే వారు మాకు ప్రతిపక్షం కాబట్టి వాళ్ళు మాకు అభివృద్ధి పనులు కూడా ఏం చేయలేదు. మెయిన్గా ప్రతిపక్షంలో ఉన్నామనే ఉద్దేశంతో అధికారులు ఎవరూ స్పందించడం లేదు. ప్రోటోకాల్ ప్రకారం పిలవడం లేదు ఏ మీటింగ్స్లకు కానీ. ఎలాంటి మాకు రాజకీయంగా చేసే ప్రతి ఒక్క కార్యక్రమం కానీ, అధికారికంగా చేసే కార్యక్రమం కానీ ప్రోటోకాల్ పాటించడం జరగదు. కేవలం మేము ప్రతిపక్ష పార్టీలో ఉన్నందువల్లనే అనుకుంటున్నాము. ఇప్పటికైనా ఎంపీపీలకి ఆ పార్టీ నుండి కాకుండా పదవి పరంగా విలువనిచ్చి ప్రోటోకాల్ కూడా పాటించాలని కోరుకుంటున్నాము. అంటే ఎమ్మెల్యే గారు మాకు ఇంతవరకు ఎలాంటి ఫండ్ ఇవ్వలేదు. ఈవెన్ నేను ఎంపీపీగా చేస్తున్నాము, ఎంపీపీగా చేసినా కూడా మాకు ఎలాంటి నిధులు లేవు. ఇంతవరకు ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము, కొన్ని పనులు ఉన్నాయి సార్ చేయాలి అని. చేద్దాము చేద్దాము అంటున్నారు తప్పితే దాని మీద ఎలాంటి నిధులు అయితే కేటాయించలేదు మాకు ఇంతవరకు.